సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పాండవుల చెరువులో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో చెరువులో చేప పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటల్ ప్రతాప్ రెడ్డి పాల్గొని చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానంతో తెలంగాణలో నీలి విప్లవం వచ్చిందన్నారు. ఖచ్చితంగా చేప పిల్లలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని అన్నారు. చెరువులు కుంటలలో విడిచిన చేప పిల్లలను కాపాడుకొని అమ్ముకోవడమే మత్స్యకారుల పని అని, దానితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియుద్దీన్, వార్డు కౌన్సిలర్స్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముద్రాజ్ మరియు బెస్త సంఘం వారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్ డ్యాములు, ఐబీ ట్యాంక్స్, పంచారాయ ట్యాంక్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా మేజర్ రిజర్వాయర్లు కొండపోసమ్మ అట్లాంటి ప్రాజెక్టులలో కూడా దాదాపుగా 100 కోట్ల చేపలు వదిలిపెట్టాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లు చేపలు వదిలిపెడతా ఉన్నారు. మరి చేపలు మనిషికి మంచి ఆహారం, మంచి హెల్దీ ఫుడ్. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు ముదిరాజులు, అటు గంగపుత్రులు, అటు బేస్తవారు వీళ్ళందరూ కూడా ఈ కులాలు కూడా బలోపేతం కావాలి. రాష్ట్రంలో గ్రామాలలో ఉండే ప్రజలు ఏదైతే కుల సంఘాలని యాదవులకి గొర్రెలిచ్చి, ముదిరాజులకి బేసవారికి చేపలిచ్చి మరి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలన్నటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారిది. గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలి, గ్రామాల ప్రాంతాలు బాగుపడ్డప్పుడే దేశానికి పట్టుకుమలైనటువంటి ఈ ప్రాంతం బాగుపడితే మరి మహాత్మా గాంధీ కన్నటువంటి కలలు నిజం కావాలన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారిది. అవి నిజం కావాలనుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాలు కూడా బలపడాలి. అన్ని కులాలు బలపడాలంటే కులవ్యాప్త ఇప్పుడు ఈ చెరువుల వలన పెద్ద ఎత్తున ప్రభుత్వమే చేపలు సప్లై చేయడం వల్ల వాళ్ళు వచ్చే సీజన్లో ఎవ్రీ దాదాపు వచ్చే రోజుల్లో 365 రోజులు చేపలు పట్టుకునే విధంగా మరి అట్లాంటి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి గ్రామాల్లో గజ్వేల్, హమదీపూర్, పిడిచేడ్ మరియు జిరాల్పూర్ గ్రామాల్లో ఈ మత్స్యకారులకు మన బిస్తవారికి మరియు అదే విధంగా ముదిరాజు కులాల వారికి మన కేసీఆర్ గారు పంపించినటువంటి ఈ చేపల పంపిణీ కార్యక్రమము కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పలు గ్రామాల్లో, గజ్వేల్ మండలంలో ఉన్న పలు గ్రామాల చెరువులలో ఈరోజు చేపలను వేయడం జరిగింది. అదేవిధంగా మన కేసీఆర్ గారు ప్రతి కులాల వారిగా ప్రతి కులాలకి ఏదో విధమైన జీవనోపాధి కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఈ ముదిరాజు కులానికి మరియు బెస్త కులానికి వాళ్ళకు కూడా ఈ చేపల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగించి వాళ్లకు జీవనోపాధి కల్పిస్తున్నాడు. నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే మనకు ఆ దేవుడే పంపించినటువంటి ముఖ్యమంత్రి గారు మన చంద్రశేఖరరావు గారని మనం అనుకోవాలి. ఎందుకంటే ఏ ప్రతి ఇంట్లో చూసినా మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక విధమైన లబ్ధి కంపల్సరీ ఇంటింటికి పొందినవారే ఉన్నారు తప్ప పొందని వారు అంటే ఈ రోజు తెలంగాణలో ఎవరూ లేరు. అదేవిధంగా చూసుకుంటే ప్రతి కులానికి కూడా ఏదో ఒక విధమైన ఇప్పుడు యాదవులకు గొల్లని ఇవ్వడం గానీ, ఇంకా వేరే కులాలకు వేరే రకంగా అభివృద్ధి పనులు చేయడం గానీ, అదేవిధంగా ఇప్పుడు బిస్తవారికి మరియు ముదిరాజు వారికి ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో చేపలు చెల్లడం లేచి పెంపకం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి జీవనోపాధి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడమైనటువంటి పలు కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా కూడా యావత్ తెలంగాణ ప్రభుత్వమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఏ కులం వారికి సంబంధించినటువంటి ఉపాధి కల్పిస్తే ఆ కులాలకు లబ్ధి చేకూరుతుందనే సదుద్దేశంతో ఈరోజు హరిత విప్లవం ఒక దిక్కు, అలాగే రైతుల సంక్షేమ కార్యాలు ఒక దిక్కు, అలాగే నీలి విప్లవం ఒక దిక్కు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి చెరువులో చేప పిల్లను విడిచినట్టయితే ఆ చేపలు పెద్దగా పెరిగి వాటికి కోట్లాది రూపాయలు ఆ యొక్క సంఘాలకు వస్తుంది. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే జిల్లా మంత్రి గారు హరీష్ అన్న గారు, ఎంపీ గారు ప్రణాళిక రూపొందించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు గజ్వేల్ పాండవుల చెరువు, పిడిచేడు పెద్ద చెరువు, అమ్దిపూర్ పెద్ద చెరువు, అలాగే బిలాల్పూర్ పెద్ద చెరువు ఇవన్నింటిలో కూడా వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజలందరూ కూడా, ఈ బెస్తవారు అందరూ కూడా ఈ చేపల పెంపకం ద్వారా వచ్చినటువంటి ఆదాయాలతో వారి యొక్క కుటుంబాలు సంతోషంగా ఉండాలని మీ ద్వారా తెలియజేస్తూ పెద్ద గ్రామాల్లోని పెద్ద చెరువులలో చేపల పిల్లల్ని వదలడం జరిగింది.
గ్రామాల్లో ఉన్నటువంటి బెస్త కులం వారికి అదే విధంగా ముదిరాజ సంఘాలకి దీని ద్వారా జీవనోపాధి కలుగుతుంది. వారందరి జీవనోపాధిని మెరుగుపరిచేందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచితంగా చిన్న పిల్లల్ని పంపిణీ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా బెస్త కులం వారు ముదిరాజ సంఘాలు వారి కులవృత్తిని నమ్ముకొని జీవించే వాళ్ళందరికీ కూడా జీవనోపాధి సుఖంతమవుతుంది.